ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఆదాయాలతో పాటు అప్పులు కెళ్ళటం అనేటువంటి సర్వసాధారణం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అనాలోచితమైన నిర్ణయాల వలన 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండి పరిపాలన చేసుకోవటానికి రాజ్యాంగం ఆ రోజు మన హక్కు కల్పించినప్పటికి కూడాను కేవలం ఓటుకు నోటు కేసులో భయపడి కేవలం తన మనుగడను తను కాపాడుకోవడం కోసం హడావిడిగా వచ్చి అమరావతి అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ అమరావతిలో వేలాది ఎకరాలు రైతు దగ్గర నుంచి లాక్కుని తన సొంత రియల్ ఎస్టేట్ హబ్బర్ని వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరిపాలన అప్పులమైన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే నాటికి నెలవారీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఆనాడు ఉంది రాష్ట్ర ఖజానా పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి నేడు ఏ ప్రభుత్వాన్ని అప్పులకు వెళ్ళాల్సింది. చంద్రబాబు నాయుడు ఏమో లాభ అది నిండు ఖజానాని నిండుగా నింపి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పలే, అప్పులతో అప్పచెప్పాడు ఆయన. అప్పులతో అప్పచెప్పినప్పటికి కూడా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పెండింగ్ పెట్టకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ పరిపాలనా పరంగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ఎక్కడ ఒక్క సామాన్య మానవుడు రాష్ట్ర ప్రజ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఆ టైంలో ప్రవేశపెడుతూ పరిపాలన కొనసాగించారంటే తప్పనిసరిగా అప్పులకు వెళ్లాల్సిందే. కోవిడ్ వల్ల కోవిడ్ ప్రభావం రాష్ట్ర ఖజానా మీద భారంగా ఎంతో భారం పడింది. కోవిడ్ ఎఫెక్ట్ వలన ఆదాయాలు తగ్గిపోయినాయి. అయినా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు కదా రాష్ట్ర ప్రజలకి. పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నప్పుడు జరిపే క్రమంలో తప్పనిసరిగా అప్పులకు వెళ్లాల్సిందే. పరిపాలన సరళ సాధారణమైన అంశం. ఇకపోతే బడ్జెట్ సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకి చేశారు అభివృద్ధికి లేదనేది అపోహ. తెలుగుదేశం మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా జనసేన మాట్లాడినా వాళ్ళు ఇందా చెప్పినట్లు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా బడ్జెట్ ప్రవేశపెట్టినా అది అక్కడ ఆ లోపం ఉంది ఇక్కడ ఈ లోపం ఉంది అని ఎత్తి చూపించడం అనేటువంటిది ఆ ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళ నైజం అది. సో అందువల్ల బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రజలను అడగమను. నేను చెప్పాను కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల వారిని కాపు వైశ్య